ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ సేవా సమితి పేరు ఊళ్ళోనే సేవ అనేటువంటి కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలోని సేవాభావంతో ఈ కమిటీ వారు చక్కగా ఎప్పుడు కూడా ఈ స్కాలర్షిప్స్ అవ్వనివ్వండి, చదువుకునే పిల్లలకి ఇటువంటి పోటీలు అవ్వనివ్వండి, మరి ఏదైనా సరే చక్కగా యూనిఫామ్స్ ఇవ్వడం ఇవన్నీ మరి ఈ సేవా సమితి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇందులో నేను కూడా సభ్యుడైనందుకు నాకు బాగా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పరిధిలో సేవాభావంతో మరి చేసుకోవటం అంటే చాలా ఆనందం. ఎందుకంటే మరి రోడబాబు గారు చెప్పినట్టు గత 13 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి, ఒక కార్యక్రమం నిర్వహించాలంటే వేరే కాకుండా ఆర్థికంగా కానీ మరి ఎన్నో అవాంతరాలు ఉంటాయి, అవన్నీ కూడా అధిగమించి 13 సంవత్సరాల నుంచి మన ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మరి మనందరూ కూడా సంతోషించాలనేటువంటి విషయం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో మరి పిల్లలందరికీ కూడా భోజనం కూడా మన జీకేపు మన గోపాలరాజు గారు, రామకృష్ణరాజు గారు మరి వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కార్యక్రమం ఇందాక గౌరవాగారు గారు చెబుతూ మిగతా ఎక్కడెక్కడ జిల్లాలో నేను నిర్వహించిన ఇక్కడ ఉన్నటువంటి స్పందన, ఇక్కడ ఉన్నటువంటి సహకారం, ఈ కమిటీ వారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం కూడా ఎక్కడా లేదని చెప్పి మరి గోగయ్య గారు తెలియజేయటం, మరి ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించు తీసుకురావాలని చెప్పి మరొకసారి కమిటీ వారందరికీ కూడా నేను పేరు పేద ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమం అల్లూరు సీతారామరాజు మెమోరియల్ స్కూల్ స్థాయి పిల్లలక చదరంగ పోటీని అల్లూరు సీతారాం స్వామి కేంద్రంలో అల్లూరు సీతారాం సేవా సమితి మరియు జిల్లా అసోసియేషన్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని ఎంతో మంది పిల్లలు ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ ఆటల పోటీలో పాల్గొని రావడం, వారందరూ కూడా వారి యొక్క ప్రతిభను కనపరచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క చదరంగ పోటీకి చదరంగ ఆటలు నైపుణ్యం పొందే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క క్రీడ వారి యొక్క భవిష్యత్తుకి ఎంతో బంగారు పాట వేయడానికి ఉపయోగపడుతుంది. వారు రానున్న రోజుల్లో ఏదైనా జీవితంలో అభివృద్ధికి వచ్చినా అదేవిధంగా చదువుకునేందుకు ఐక్యులో పెంచుకోవడానికి మానసిక ఉల్లాసం మనోవికాసానికి కూడా ఈ యొక్క క్రీడ తోడ్పడుతుంది. కాబట్టి వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ప్రయత్నం ఏదైతే ఉందో అది మన అల్లూరు సీతారామ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎన్ని కూడా వారి యొక్క సహకారంతోనే మనం ఇక్కడ ఇక కార్యక్రమం అద్భుతంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా విజేతలకి షీల్డ్ను అందజేసేందుకు కళ్యాణ్ గోపాలకృష్ణరాజు గారు ఈ యొక్క అల్లూరు సీతారామ సేవా సంస్థ కార్యదర్శి ఆయన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పాల్గొనే క్రీడాకారులకి వారందరూ కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి వారు గోపికృష్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్ను రామకృష్ణ చేయడం, అదేవిధంగా న్యాయ నిర్ణయాలకు అందించేటువంటి అధ్యక్షులు అల్లూరి శివరామరాజు గారు, అదేవిధంగా జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గమని పవన్ కుమార్ గారు అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు అల్లూరు సీతారామరాజు సేవా సమితి భీమవరం మరి కార్యక్రమాన్ని రూపకల్పన 13 సంవత్సరాల నుంచి చేస్తున్నామని ఇప్పుడు చెప్పడం జరిగింది. కాకుండా దీనికి అధ్యక్షులు సుబ్బరాజు గారు, అలాగే ఈ సదరంగం అధ్యక్షులు బోయ్ గారు, అలాగే ఇక్కడ ఉండి మరి ప్రతి నిమిషంలో ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండి కార్యక్రమాలను కూడా బాగా సుబ్బరాజు కానీ అలాగే మన కృష్ణరాజు గారు
రిటైర్ అయ్యాక మంచి కార్యక్రమం మంచి దాన్ని మనం చేపట్టడం కూడా నేను అభినందిస్తున్నాను. కృష్ణదాస్ గారికి, శివనారాజు గారికి, అలాగే కంటేజ్ వారికి, మా గత విద్యా వారి మా బంగారావు గారికి, అలాగే గమిని వారికి, కిషోర్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, మరి ముందు కూర్చున్న పెద్దలకి, విద్యార్థులకి, విద్యార్థుల పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి సభాముఖి మనం చేస్తాను. కాకుండా ఈ సదరంగం అనేది జీవితమే ఒక సదరంగం కనుక సదరంగంలో చాలా బాగా మరి ఈ జిల్లా చిల్డ్రన్స్ మరి ఫస్ట్లో ఇవన్నీ కూడా పాల్గొంటే రాబోయే లైఫ్లో కూడా మరి మీ అందరికీ కూడా ఉత్సాహంగా ఉండటం కోసం, హుషారుగా ఉండటం కోసం, మీ విద్యను హుషారుగా అభ్యాసం చేసుకోవడం కోసం, అలాగే పేరెంట్స్ ఆలోచన రుజువు చేసుకోవడం కోసం, అలాగే తల్లి తండ్రి గురువు అని గురువుగా చెప్పిన గురువుని కానీ అందరికీ కూడా బాగా గౌరవించవలసిన విషయం అటువంటి మరి మీరందరూ కూడా విద్యార్థులు మనసులో పెట్టుకుని మంచి మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత ఏ సదరంగంలో ఉంటే ఏ విద్యలో ఉంటే ఆ దానిని పూర్తిగా అభ్యసించి మీ లైఫ్కి మంచి బాధ్యతలే కార్యక్రమం ప్రతి విద్యార్థి చేయాలని దానికి తల్లిదండ్రులు ఆలోచన కూడా రుజువు చేయాలని చెప్పి మరొకసారి విద్యార్థులందరినీ కూడా నేను పాల్గొనాలని చెప్పి సభాముఖి మనం చేస్తాను. సంతోషం, ఎందుకంటే భగవంతుడు ఎవరికి ఏది ఇస్తున్నారు పుణ్య లెక్క. అదేవిధంగా స్థితి బాగా రావాలి కదా. రెండో సెక్రటరీ గారు చేయండి. చూడండి సరాజ్ గారు, ఇది చూస్తే ఒక స్టెప్ ఫోటో తెస్తాం. సరిపోతుంది సరిపోతుంది.